ఏమిట్రా అన్నం కోడి కెలికినట్టు కెలుకుతావే? వద్దు బామ్మ, నాకు ఆకలి వేయట్లేదు. రోజు ఉండే ఆకలి ఇవాళ ఏమైపోయిందిరా? కాకెత్తుకుపోయింది. అరే అరే, అన్నం దగ్గర నుంచి లేచిపోతావేరా? ఇంకేం అర్థం కావట్లా. రోజు ఒక రకంగా పోయేటప్పటికి తలుపులతో గోడలతో మాట్లాడేస్తుంది. వచ్చేసాగా ఎన్నోళ్ళైంది నేను చూసి, నీతో సైకిల్ లో షికార్లు కొట్టి ఇందా ఈ డబ్బులు వాళ్ళ మొహాన కొట్టు, నాకు అన్నం పెట్టు. వీర ట్రావెలింగ్ చేసి విపరీతంగా ఆకలిస్తుంది. ఏంట్రా ఇప్పుడు ఈ డబ్బు ఎక్కడదే? నిమిషానికి ఒక యాసం మారుస్తావు, నిమిషానికి ఒక మాట మాట్లాడతావు, కాసేపు ఆకలి లేదంటావు, కాసేపు ఆకలి ఉందంటావు. ఇదంతా ఏంట్రా? కడుపు నిండా ఒకసారి అన్నం తింటే ఇదంతా ఉండదుగా. అప్పుడో ముద్ద అప్పుడో ముద్ద కావాలంటావు. నీకు మతిపోతున్నారే. నాకు మతిపోవడం ఏంటి? నీకు మతిపోతుంది. సరేలే కూర్చో కూర్చో. మామా ఎవరు నువ్వు? నా పేరు శక్తి. మా అమ్మకి నా గురించి ముందే చెప్పాను, నమ్మలేదు. మా అమ్మ నువ్వే చెప్పు, నువ్వే కదా నన్ను ఇక్కడ ఉండమన్నావు. ఉండిపోమంటే ఉండిపోవడమేనా? సర్లే, అయిందేదో అయింది, నువ్వు బంగ్లాకి వెళ్ళిపో. మా బంగ్లా గురించి నీకెలా తెలుసు? నేనిప్పుడు అక్కడి నుంచి వస్తున్నాను. అలాగా? అయితే అక్క కిత్తు ఎలా ఉన్నారు? నువ్వు ఇక్కడ ఎంత సంతోషంగా ఉన్నావో అంతకంటే ఎక్కువ సంతోషంగా ఉన్నారు. సర్లే ఇక నువ్వు వెళ్ళు. మా అమ్మ నన్ను ఇక్కడి నుంచి వెళ్ళమన్నదే, నేను ఇక్కడే ఉంటాను, నేను వదిలి వెళ్ళలేనే. అట్టగే బాబు ఇక్కడే ఉంది కాదు. ఇవాళ నుంచి నాకిద్దరు మనవళ్ళు. ఒక్క ఉయ్యాల్లో ఒక్క తల్లి ఒడిలో పెరగాల్సిన బిడ్డల్ని వేరు చేసిన పాపించదంటా నేను. ఏమి మామ నువ్వు అనేది? 25 ఏళ్ల క్రితం ఒకరోజు గాలివానలు మీ నాన్నగారు పురిటి నొప్పులతో ఉన్న మీ అమ్మని తీసుకొచ్చి నాకు అప్పగించారు. పక్క ఊళ్ళో డాక్టర్ని తీసుకొస్తానని వెళ్ళారు. డాక్టర్ రాకముందే మీ ఇద్దరూ పుట్టారు. మీరు పుట్టగానే మీ అమ్మగారికి మైకం వచ్చింది. మీ ఇద్దరిని చూస్తుంటే వెనక ముందు ఎవరూ లేని నాకు దుర్బుద్ధి పుట్టింది. మీలో ఒకరిని నా సొంతం చేసుకోవాలనుకున్నాను, నిన్ను దాచేశాను. మీ నాన్నగారు వచ్చాక ఒక్క బిడ్డే పుట్టాడని అబద్ధం ఆడాను. నా పరిస్థితులను బట్టి తర్వాత తెలిసింది, నీ తల్లిదండ్రుల దగ్గర రాజాలాగా బ్రతకవలసిన నీకు నేను ఎంత అన్యాయం చేశానో అని బాధపడ్డాను. మళ్ళీ నీ తల్లిదండ్రులకు నిన్ను అప్పగించాలనుకున్నాను, కానీ వాళ్ళ ఊరు పేరు నాకు తెలియదు. ఆ తర్వాత నాకున్నంతలో అప్పో సప్పో చేసి నీకు ఏ లోటు లేకుండా నిన్ను రాజాలాగానే పెంచాను. ఇన్నేళ్ల తర్వాత మీ అన్నదమ్ములిద్దరూ కలుసుకున్నారు. నాకెంతో సంతోషంగా ఉంది బాబు, నాకెంతో సంతోషంగా ఉంది. అంటే శక్తి నా తమ్ముడా? కాదు అన్నయ్య. అన్నయ్య తమ్ముడు. అన్నయ్య నువ్వు కొంతకాలం ఇక్కడుండు, నేను అక్కడ చేయవలసిన పనులు చాలా ఉన్నాయి, ఇక చూపిస్తానా తడాక్క. మా అమ్మ ఉస్కోనవే. అదే అదే బాయ్యా. ఏంటి కుకో, నిన్నట్టా చూస్తుంటే ఉంటే ఆ మీరుపేట అత్తరి సాయి గుర్తుకొస్తున్నాడు. బాయ్యా అంటే ఏదో సరసమార్థం అనుకున్నా. నన్ను ఈ పొజిషన్ లో చూస్తున్నా గానీ నీకెవడో జ్ఞాపకొస్తూనే ఉన్నాడు. అయినా ఎవరంటాడు? నేను పరిచయం కాకముందు అత్తరు రాసుకునే ఓళ్ళే. నువ్వు పరిచయం అయినాక అత్తరు అమ్ముకోవడం మొదలెట్టు ఉంటాడు. హాయ్ నీకెట్టా తెలుసు? ఇప్పుడు నా పొజిషన్ చూస్తున్న తెలియట్లా? ఏంటా మాటలు పని చేయకుండా ఆఖరికి నీకు కూడా మేము చులకనైపోయాను రా.
చంపా భూషణం ఏమన్నా అనుకుంటాడా? అబ్బే అదేం లేదు, ఈ భూషణం నాకు తోడబుట్టి నోడితో సమానం. ఉస్కో పద ఇదిగో.